ఇప్పుడు ప్రతిపక్షాలు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 16% ఓటింగ్ తగ్గిపోయింది అని చెప్పేసి ఆయన విమర్శించడం జరుగుతుంది. అసలు 16% తగ్గిపోయింది, ఓటింగ్ తగ్గిపోయింది అని చెప్పి అసలు ప్రతిపక్షాలు ఎలా చెప్పగలుగుతున్నాయి? ఏదైనా సరే అనాలసిస్ అనేది కానీ ఏదైనా సరే మీడియా వాళ్ళు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, లేకపోతే బయట సర్వే రిపోర్ట్స్ కావచ్చు, ఏదైనా సరే అది ఎలక్షన్స్ అప్పుడు ప్రజలకి ఎంత పర్సంటేజ్ ఉన్నాయని క్లియర్గా క్లారిటీగా చెప్పడానికైతే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక అసలు ఎలక్షన్స్ అయితే కనుక ఈ ప్రజెంట్ అయితే దాదాపు 5 ఇంకా 3.5 సంవత్సరాల వరకు ఎలక్షన్స్ లేవు. 16% ఓటింగ్ పడిపోయింది అనేసి అసలు ఎలా చెప్పగలుగుతున్నారు ప్రతిపక్షాలు? ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఎంతైతే విమర్శిస్తున్నారో అంత గ్రాఫ్ జగన్మోహన్ రెడ్డి గారిది పెరుగుతుంది. ఎందుకంటే కావాలంటే చూసుకోండి, మీరు ఏ సర్వే రిపోర్ట్లో తీసుకున్నా భారతదేశంలో నంబర్ 4 సీఎం, బెస్ట్ సీఎంస్లో నంబర్ 4 స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. అన్ని మీడియా ఛానల్స్ కావచ్చు కావచ్చు, ఏదన్నా సరే భారతదేశంలో ఉన్న సర్వే రిపోర్ట్స్ కావచ్చు, ఆయన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ నాన్నగారి పేరు అయితే ఉందో ఆయన పేరు నిలబెట్టడానికి ప్రజలకి ఎల్లవేళలాగాడ ఆయన మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఈ ఓటింగ్ పై ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత తగ్గింది అంత తగ్గింది ఇవన్నీ కూడా ఏంటంటే ఆధారాలు లేని ఆరోపణలు చేయడమే తప్ప ఏదన్నా సరే ఆధారాలు ఉండి కనుక ఆరోపణలు చేస్తే కనుక బాగుంటుందని నేను విశ్వసిస్తున్నానండి. దేవాలయాలకి రక్షణ లేదని చెప్పేసి విమర్శించే ముందు ఆయన ఒక్కసారి కనుక ఆత్మవిమర్శం చేసుకోమనండి. ఎందుకనంటే మనకి గోదావరి పుష్కరాలు జరిగినాయి, గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు 24 మంది చనిపోయారు. అది ఆంధ్ర రాష్ట్రానికి కాదు, యావత్ భారతదేశానికి మొత్తం తెలుసు. ఆ ఇన్సిడెంట్స్ ఎవరి వల్ల జరిగిందో, దానికి ఇంతవరకు ఎలాంటి రిపోర్ట్స్ హైకోర్టులో నడుస్తున్నా, సుప్రీంకోర్టులో నడుస్తున్నా కానీ బాధితులకి మరి ఈ రోజు వరకు ఏ న్యాయం జరిగిందైతే కనుక ఆ దేవుడికే తెలియాలి. అలాగే మా విజయవాడ నగరంలో దాదాపు రోడ్ల పక్కన ఉన్న 40 నుంచి 50 గుళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో ధ్వంసం చేయడం జరిగింది. అలాగే మనకి అమ్మవారిని దర్శించుకుంటా వెళ్ళేటప్పుడు కాణిపాకం విగ్రహం ఎలా అయితే ఉందో, అలాగే విజయవాడ విగ్రహం కాడ వినాయకుడి విగ్రహం ఉంది. ఎవరైనా సరే భవానీమాల వేసుకున్నా సరే, విజయవాడని సందర్శించే వాళ్ళైనా సరే, విజయవాడ నుంచి బయట ఊరికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే మన వినాయకుడి గుడికి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు అన్నమాట. అలాంటి వినాయకుడి విగ్రహాన్ని కాడ మీరు తొలగించాలని చెప్పి చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా, లేకపోతే ఈ టీడీపీ గవర్నమెంట్ కాదా? మీరు ఒక్కసారి ఆత్మవిమర్శం చేసుకోండి. మీరు ఎన్ని గుళ్ళు ఎన్ని గోపురాలని ధ్వంసం చేశారు, ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఏమని విమర్శిస్తున్నారు? ఆయన హిందూ ధర్మాన్ని పాటించట్లేదు, ఆయన హిందూ సంస్కృతిని నిలబెట్టట్లేదు అని చెప్పేసి మీ నైతిక విలువకే వదిలేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారులాగా ప్రతి ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ మన భారతదేశంలో హిందూ మతం ఉంటుంది, క్రైస్తవ మతం ఉంటుంది, మైనార్టీ అంటే ముస్లిం మతం కూడా ఉంటుంది. అందరూ కూడా ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా ఉండొచ్చు కూడా అందరూ కూడా మన భారతదేశంలో సోదరులాగా నివసిస్తున్నారు. ఏ కులమైనా కావచ్చు, ఇదని కులాల మధ్య చిచ్చు పెట్టడం, హిందూ అని చెప్పి చూపించడం, క్రిస్టియానిటీ అని చెప్పి చిచ్చు పెట్టడం, లేకపోతే ముస్లింకి మధ్య చిచ్చు పెట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిపక్షాలు చేసే నిరాపణ ఆధారరహితమైనటువంటి నిరాధారహితమైనటువంటి ఆరోపణలు. మీరు కావాలంటే చూడండి, చంద్రబాబు నాయుడు గారి టైంలో గుళ్ళు గోపురాలు ఎన్ని ధ్వంసం చేశారు, దాని గురించి ఆయన చర్చకు రమ్మనండి, లేకపోతే మాట్లాడమని చెప్పండి, కానీ అలా చెప్పరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఏంటంటే ఏదో హిందూ సాంప్రదాయం ధ్వంసాలు జరుగుతున్నాయి, లేకపోతే అక్కడ లక్ష్మీ నరసింహస్వామిది రథం, ఇప్పుడు రథానికి నిప్పు పెట్టారు, అది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నిప్పు పెడతారా, లేకపోతే వేరే అధికార పార్టీ వాళ్ళు నిప్పు పెడతారా? మీరు ఆలోచించండి. మీ విశ్వసికే విఘ్నతకే వదిలేస్తున్నాము. అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా మీరు సిబిఐ విచారణ అడిగితే సిబిఐ విచారణ అన్నారు, మీరు ఏది ఇన్వెస్టిగేషన్ అయితే ఆ ఇన్వెస్టిగేషన్ అన్నారు. ఎందుకనంటే ఈ ప్రభుత్వం ప్రజలకు కావచ్చు, ఏదైనా కావచ్చు, అధికారంలో ఉన్నా సరే నిష్పక్షపాతకంగా ప్రజలకి మంచి చేస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకుని చేసే రాజకీయం ఎక్కువ కాలం నిలబడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తారు, అలాగే ఆయన హిందూ సాంప్రదాయాలు కావచ్చు, హిందూ దేవాలయాలు కానీ పరిరక్షిస్తారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రి విజయవాడ శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కావచ్చు, ఆయన ఒక వైశ్యాసు. ఎందుకంటే ఆర్య వయసులు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలకైతే మంచి చేస్తారు, దేవాలయాలను రక్షించడం కానీ దేవాలయ హిందూ ధర్మాన్ని కాపాడటం కానీ చేస్తారని చెప్పి నేను విశ్వసిస్తున్నానండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.